పోచారం మున్సిపల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా జోరుగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు రావుల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి అన్నోజిగూడ డిమా చర్చి పక్కన ఎలాంటి పర్మిషన్ లేకుండా సెట్బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతుందని వాటిపై చర్యలు తీసుకోవాలని రావుల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు రావుల శ్రీకాంత్ మాట్లాడుతూ పోచారం మున్సిపల్ అన్నోజిగూడ సర్వే నెంబర్ 8లో ఎలాంటి పర్మిషన్ లేకుండా సెట్బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతుందని ఇంత జరిగినా సంబంధిత అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఎన్టీపీసీ రోడ్డుకు ఒక బీదవాడు షెడ్ వేసుకుంటే పునాదులతో సహా కూల్చివేశారు అధికారులు. హైవే రోడ్డుకు బడాబాబులు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణం నిర్మిస్తుంటే వారికి సలాంలు కొడుతున్న అధికారులు అని అన్నారు. ఈ అక్రమ నిర్మాణంలో చైర్మన్ వైస్ చైర్మన్ అండదండలతో అక్రమ నిర్మాణం నిర్మిస్తున్నారని అన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని లేకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రావుల శ్రీకాంత్ హెచ్చరించారు. పోచారం మున్సిపల్ సర్వే నెంబర్ 7లో అక్రమ కట్టడాలు ఏదైతే పర్మిషన్ లేకుండా సార్ ఇలా పర్మిషన్ లేకుండా కడుతున్నారని చెప్పేసి పోచారం మున్సిపల్ ఏదైతే కమిషనర్ సురేష్ బాబుకి నేను చెప్పడం జరిగింది. సరే దాన్ని పర్మిషన్ లేకుండా ఎట్లా కడతారు అది అని చెప్పేసి నేను అడిగితే వాళ్ళు వచ్చేసి వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఆ చర్యలు తీసుకున్న తర్వాత ఎవరైతే మెయిన్ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అర్థమైపోయింది. ఆ సూత్రధారులు ఎవరో కాదు, వైస్ చైర్మన్ మళ్ళీ చైర్మన్ తమ్ముడు, మళ్ళీ కౌన్సిలర్ వాళ్ళ రిలేషన్ వీళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చేస్తున్నారు, పని ఆపుతున్నారు. ఏదైతే మనము సంక్రాంతి సెలవులల్లా ఇంటికి వెళ్ళిపోతే ఆ పోలీసు వాళ్ళకి ఇట్లా ఒక చెప్తారు కదా, దొంగలు వస్తారు, మళ్ళీ వాళ్ళు మీ జాగ్రత్త, మీ సామాన్లు జాగ్రత్త అట్లా అని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళు అయితే ఏ విధంగానైతే చెప్తారో వీళ్ళు ఇట్లా అదే విధంగా పాటిస్తున్నారు. ఎవరైతే అధికారులు ఇట్లా పండుగల పూట సెలవులు అని చెప్పేసి వెళ్ళిపోతారు కదా, ఆ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ పని ఇట్లా వీళ్ళు సాగిస్తారు. ఎందుకంటే చెడ్డి గ్యాంగ్ తరహాల ఈ దొంగ గ్యాంగ్లు ఇట్లా ఉన్నారు. నేను ఏమంటే నేను ఆల్రెడీ పెట్టినాక ఇట్లా ఆల్రెడీ మళ్ళా పని స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు అండదండలు ఏదైతే మంత్రి మల్లారెడ్డి ఉన్నాడో మంత్రి మల్లారెడ్డి అండదండలు ఉన్నాయి, చైర్మన్ అండదండలు ఉన్నాయి, మిగతా టీఆర్ఎస్ వాళ్ళ లీడర్లో ప్రతి ఒక్కరు అండదండలు ఉన్నాయి. దయచేసి ఏదైతే ఈ సెట్బ్యాక్ లేకుండా కడుతున్నారు, వీళ్ళు ఏదైతే రూల్స్ అని పాటిస్తున్నారో ఆ రూల్స్ ఏదైతే సెట్బ్యాక్ లేకపోతే ఆ సెట్బ్యాక్లను ఇట్లా ఉలగొడుతున్నారో వీళ్ళ సెట్బ్యాక్లు ఇట్లా ఉలగొట్టాలి కదా. ఎందుకంటే చైర్మన్ వాళ్ళ అన్న ఉన్నాడు, చైర్మన్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వైస్ చైర్మన్ ఉన్నాడు, మళ్ళా ఇంకా చైర్మన్కి సపోర్ట్ ఇచ్చే వాళ్ళ దోస్తులు ఉన్నారు. అంటే వీళ్ళదేమో మంచిది, వేరేటోళ్ళదైతే మంచిది కాదు అన్నట్టు విధంగా వీళ్ళు వివరిస్తున్నారు. నేను ఇప్పటికీ 3 సార్లు నేను కమిషనర్ గారికి ఇట్లా చెప్పడం జరిగింది, సార్ ఇట్లా చేస్తున్నారు అది అని చెప్పేసి. కానీ కమిషనర్కి ఇట్లా వచ్చేసి దాన్ని ఆపడం గిట్ల జరిగింది. మీరెంత కమిషనరు అని చెప్పేసి ఏదైతే మంత్రి మల్లారెడ్డి ఉన్నారో ఆ మంత్రి మల్లారెడ్డి మినిస్టర్ ఉన్నాడు కదా, ఆ మినిస్టర్ మల్లారెడ్డి కమిషనర్కి ఫోన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అన్నోజిగూడలో పోచారం మున్సిపల్లో ఎన్నో అక్రమాల కట్టడాలు జరుగుతున్నాయి. ఈ